అది నాకు తెలియదు కానీ ఓయూకు రావద్దని రాహుల్ ను నేను అనడం కాదు. యూనివర్సిటీ పాలక మండలి నిర్ణయం తీసుకున్నది ఒకటి. రాష్ట్ర హైకోర్టు నేను ఇంత క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా ఖచ్చితంగా మేము వస్తాం చేస్తామంటే అది వాళ్ళ విజ్ఞత ఒకటి. రెండోది నేనేమంటున్నా, రాహుల్ గాంధీ గారికి నిజంగా ఓయూ మీద అంత ప్రేమ ఉందా, విద్యార్థుల మీద అంత ప్రేమ ఉందా? నిజంగానే విద్యార్థుల మీద అంత ప్రేమ ఉంటే నేను ఒక సూటి ప్రశ్న అడుగుతున్నా, దయచేసి మీడియా కూడా మీరు చూపెట్టాలి, ఇది చూపెట్టాలి జనాలకు. ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, ఈ రెండు యూనివర్సిటీలు ఉన్నాయి, ప్రధానమైన యూనివర్సిటీలు. ఈ రెండు యూనివర్సిటీల్లో వామపక్ష భావజాలము, దళిత బహుజన వాదం వినిపించే విద్యార్థులపై భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కిరాయి ముఖలు, అల్లరి ముఖలు, రౌడీలు, గుండాలు రాడ్లు తీసుకొని, కత్తులు తీసుకొని ఆ యూనివర్సిటీ క్యాంపస్కి పోయి వీళ్ళ తలలు వదలగొట్టినప్పుడు, వీళ్ళ మీద దాడులు చేసినప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు ఆ యూనివర్సిటీలు విజిట్ చేయాలి? ఎందుకు ఆ యూనివర్సిటీలు సందర్శించి అక్కడ విద్యార్థులకు స్వాంతన చేకూర్చే ప్రయత్నం చేయాలి? ఫస్ట్ దీనికి సమాధానం చెప్పమనండి. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో ఆ పరిస్థితి లేదు కదా, గొడవలు లేవు, ఏం లేవు, మంచి చదువుకుంటున్నారు కదా, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అద్భుతంగా చదువుకుంటున్నారు. మీకు ఇంకో విషయం చెప్తా, నిన్న హైకోర్టు హైకోర్టు తీర్పునిచ్చేటటువంటి సందర్భంలో యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఆ కేసును వాదిస్తున్న అడ్వకేట్ గారు ఒక విషయం చెప్పారు, అసలు ఆ కేసు వేసిన వ్యక్తే యూనివర్సిటీ విద్యార్థి కాదని చెప్పిండు. కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతున్న చాలా మంది ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు యారు చెప్పారు వివరాలు మీడియా మిత్రులు, ఎంతమందికి అడ్మిషన్స్ ఉన్నాయి యూనివర్సిటీ. స్టిల్ ఐఎమ్ రీసెర్చ్ స్కాలర్ ఆఫ్ ఉస్మాన్ యూనివర్సిటీ. నేను మొన్ననే పిహెచ్డీ థీసిస్ సబ్మిట్ చేసిన, ఇంకా నాకు అవార్డు కాలేదు, నెల రెండు నెలలు పడుతుంది, ఎక్స్టర్నల్ రిపోర్ట్ రావాలి, నా వైవా కంప్లీట్ కావాలి. స్టిల్ ఐఎమ్ రీసెర్చ్ స్కాలర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ. బట్ నిన్న ఎవరైతే పిటిషన్ వేసిరన్నారో వాళ్ళు యూనివర్సిటీ విద్యార్థులు కాదు. ఇవాళ చాలా మంది రాహుల్ గాంధీ యూనివర్సిటీకి రావాలని బయట మాట్లాడుతున్నారు కదా, మీరు బయట తీసుకుంటున్నారు, ప్లే చేస్తున్నారు, వాళ్ళు కూడా చాలా మంది యూనివర్సిటీ విద్యార్థులు గారు అయి ఉంటే ఎంతమందికి అడ్మిషన్స్ ఉన్నాయి ఒకసారి మీరు తెలుసుకోండి. అడ్మిషన్స్ ఉన్న విద్యార్థులు అక్కడ ఏం కోరుకుంటున్నారు అది కూడా తెలుసుకోండి. నేను ఒక రెండు ఛానళ్ళు చూసిన, కామన్ స్టూడెంట్స్ హాస్టల్స్ దగ్గర ఉండేటటువంటి వాళ్ళు, ఏదో లేడీస్ హాస్టల్ దగ్గర ఉండే అమ్మాయిలై, తర్వాత సెంట్రల్ లైబ్రరీలో చదువుకునేటటువంటి కొంతమంది కామన్ స్టూడెంట్స్, యూనివర్సిటీ స్టూడెంట్స్ బైట్స్ ప్లే చేశారు కొన్ని టీవీ ఛానళ్ళు, ఐ డోంట్ రిమెంబర్, రెండు ఛానల్స్. వాళ్ళు కూడా స్పష్టంగా మేము మంచిగా చదువుకుంటున్నాం, నోటిఫికేషన్స్ వచ్చినాయి, ఇప్పుడు ఆయన ఎందుకు రావాలని మాట్లాడుతున్నారు. అంటే యూనివర్సిటీలో చదువుకునేటటువంటి కామన్ స్టూడెంట్ యొక్క అభిప్రాయం అట్లుంది, మేము మంచిగా చదువుకుంటున్నాం, ఇక్కడ పొలిటికల్ పార్టీ మీటింగ్, ఇవాళ ఆయన పెట్టిపోతాడు, రేపు ఇంకొక ఆయన వస్తాడు, రేపు ఇంకో ఎందుకు ఇది అంత గందరగోళం, మేము చదువుకుంటున్నాం కదా ఆయన ఎందుకు రావాలని మాట్లాడుతున్నారు. నేను అదే అడుగుతున్నా, ప్రశాంతంగా ఉన్నటువంటి యూనివర్సిటీకి నువ్వు వచ్చాడు ఎందుకు? అక్కడ చిచ్చు పెట్టి, లొల్లి పెట్టి, గొడవలు చేసి విద్యార్థుల మీద దాడులు జరిగినప్పుడేమో జేఎన్యూ పోరు, ఢిల్లీ యూనివర్సిటీ పోరు, ఇక్కడ మాత్రం వచ్చి ఏదో చేస్తామంటే అది కేవలం రాజకీయ, హైకోర్టు నిన్న వ్యాఖ్యానించినట్టుగా రాజకీయ క్రీడకు ఒక వేదికగా దాన్ని మలుచుకోవాలనే తపన తాపత్రయం, తప్పితే సెన్సియారిటీ లేదని నేను చెప్తున్నా. ఇప్పుడు హైకోర్టు యూనివర్సిటీ పాలక మండలి ఏ అఫిడవిట్ ఇచ్చిందో దానిని బేస్ చేసుకుని నిన్న చాలా వ్యాఖ్యానాలు చేసింది. యూనివర్సిటీ పాలక మండలి నిర్ణయం తీసుకున్నది ఎప్పుడు? రాహుల్ గాంధీ వస్తున్నది రేపు ఎల్లుండి రాష్ట్ర పర్యటనకు, 2021 జూన్ 22 నాడు యూనివర్సిటీ పాలక మండలి నిర్ణయం తీసుకున్నాడు. ఇక దాన్ని మాకంటే కడితే ఎట్లా? ఇంకా హైకోర్టు నిన్న చాలా కీలక వ్యాఖ్యలు చేసింది, కేవలం ఉస్మానియా యూనివర్సిటీ కాదు, రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు ఇట్లా నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. పిల్లలు మంచిగా చదువుకోవాలి, బ్రహ్మాండంగా తయారు కావాలని చెప్పి చెప్పింది హైకోర్టు. హైకోర్టు ధర్మాసనం చాలా క్లియర్గా చెప్పింది, మిగతా యూనివర్సిటీలు కూడా ఇట్లా ఉండాలని చెప్పి చెప్పింది. సో అది హైకోర్టు వ్యాఖ్యల మీద మరి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మరి హైకోర్టును గౌరవిస్తుందా, కోర్టులు అంటే వీళ్ళ గౌరవం ఉందా లేదా, వాళ్ళు ఆలోచించుకోవాలి. హైకోర్టు చెప్పిన తర్వాత కూడా అక్కడ ఇక్కడ ఆందోళనలు చేస్తున్నారు అంటే అది మీరు చూపిస్తారని తప్ప ఇంకోటి కాదు. We stand by that. Last time మేము స్టేట్మెంట్ ఇచ్చినాం, రేవంత్ రెడ్డి గతం లేదు మాకు వైట్ ఛాలెంజ్ అన్నాడు, ఇవాళ కూడా నేను అంటున్నా, మీ రాహుల్ గాంధీ గారు రేపు వస్తున్నారు కదా, ఇప్పియండి మాట్లాడదాం, ఫస్ట్ ఇప్పియండి మాట్లాడదాం రాహుల్ గాంధీ గారు. దేనికి ఏంటి
రాహుల్ గాంధీని ఇప్పమని ఫస్ట్ రాహుల్ గాంధీ ఇచ్చిన తర్వాతగా మాట్లాడేది అంటే రాహుల్ గాంధీ ఇస్తాడా ఈయన ఇట్లనే తీసి పారేస్తాడా ఫస్ట్ అదేలేదు కదా సమస్యలు ఉంటే విద్యార్థులు మాట్లాడతారు కదా రాహుల్ గాంధీ మాట్లాడేది నేను అంటున్నా ఒక మాట సమస్య ఉంటే విద్యార్థులు మాట్లాడతారు కదా ఎస్ ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రావాలని ఆరాటం ఉండే ఆనాడు వేరియస్ ఇష్యూస్ ఉండే మేము ఫైట్ చేసినాం దెబ్బలు తిన్నాం కేసులు భరించినాం జైళ్లలోకి వేయనాం ఆనాడు చేసినాం పోరాటం ఇవాళ సమస్యలు లేకుండా విద్యార్థులు మంచి చదువుకుంటే ఏ యూనివర్సిటీలో సమస్యలు ఉన్నాయో అక్కడికి పోకుండా సమస్యలు లేకుండా ప్రశాంతంగా చదువుకుంటున్న యూనివర్సిటీకి వచ్చి నువ్వు లేని సమస్యను సృష్టించాలనే ప్రయత్నమే తప్పు అంటున్నా నేనేమంటున్నా ఇప్పుడు మూడు వికెట్లు ఉంటాయి క్రికెట్లో బౌలర్ వికెట్ల సూటిగా బాలేయాలి తప్ప నువ్వు పెవిలియన్కి బాలేస్తావా నువ్వు పోరాటం ఎక్కడ చేయాలో నీకు అర్థం కాక ఇక్కడికి వచ్చి ఏదో చేస్తా అంటే ఎట్లా నువ్వు పోరాటం ఏ యూనివర్సిటీలో ఇష్యూస్ ఉన్నాయి బీజేపీ పార్టీకి సంబంధించిన విద్యార్థి సంఘం వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎక్కడ ఎవరి మీద దాడులు చేస్తున్నారు ఏ యూనివర్సిటీలో ఎట్లా చేస్తున్నారు అక్కడ పోరాటం చేయి వికెట్లు గక్కడ ఉంటే బాల్ గిట్టేస్తా అంటే ఎట్లా పెవిలియన్ దిక్కు ప్రేక్షకుల దిక్కు బాలేస్తా అంటే ఎట్లా మేమేమన్నాం పెట్టింది బీజేపీ వాడు తిట్టుకున్నది బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు వాళ్ళే పెట్టారు వాళ్ళు వీళ్ళే పెట్టుకున్నారు వాళ్ళు వాళ్ళు అనుకుంటున్నారు మేమేమనలేదు.